కడప జిల్లా పొద్దుటూరు మండలంలోనున్న వక్ఫ్ బోర్డు ఆస్తులను కాపాడాలని ఇన్సాఫ్ ఆధ్వర్యంలో స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఇన్సాఫ్ జిల్లా కార్యదర్శి షరీఫ్ మాట్లాడుతూ మండల పరిధిలోని వక్ఫ్ బోర్డు ఆస్తులను పరిశీలించడం జరిగిందని, ఈ పరిశీలనలో ఎక్కడ కూడా వక్ఫ్ స్థలాలకు సంబంధించి హద్దులు గాని కొన్ని చోట్ల సూచిక బోర్డులు గాని లేవని అన్నారు. బోర్డులు ఉన్న చోట అక్షరాలు కనబడకుండా తెల్ల బోర్డులు దర్శనమిచ్చాయని అన్నారు. కొన్ని చోట్ల నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయన్నారు. పరిశీలనలో వక్ఫ్ ఆస్తుల ఆక్రమణలు జరుగుతున్నాయని అన్నారు. మసీదు, దర్గా భూములు ఆక్రమణలను గమనించామని వారు తెలిపారు. ముఖ్యమంత్రి పాదయాత్రలో వక్ఫ్ బోర్డు ఆస్తులను రీసర్వే చేయించి అసైన్డ్ డిజిటలైజ్ చేస్తామని, వక్ఫ్ బోర్డు ఆస్తులను పరిరక్షిస్తామని హామీ ఇవ్వటం జరిగిందని, కానీ ఇంతవరకు ఎలాంటి సర్వే చేయలేదని ఆరోపించారు. మేము తంజీమే ఇన్సాఫ్ కమిటీ గౌరవ అధ్యక్షుడిని. మేము ఈరోజు బృదుడు ఎంఆర్ఓ కార్యాలయానికి వక్ఫ్ బోర్డు ఆస్తుల పైన జరుగుతున్న అన్యాయాలను, అక్రమణల గురించి గతంలో 12 ఏళ్లుగా మేము ప్రభుత్వ కార్యాలయాలకు అన్ని విలువగలిగిన సమాచారాలు ఇచ్చినాము. ఎక్కడైతే అన్యాయాలు జరిగినాయో, అక్రమాలు జరిగినాయో వాటి గురించి తెలియపరిచినాము. ఈరోజు మేము వక్ఫ్ బోర్డు సమస్యల గురించి ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకురావాలని ఇన్సాఫ్ కమిటీ తంజీం తరఫున మేము హాజరైనాము. ఇప్పుడు మన ప్రొద్దుటూరు కడప జిల్లా సంబంధించిన ఇన్సాఫ్ కమిటీ తంజీము జిల్లా కార్యదర్శి గారు మాట్లాడతారు. షరీఫ్ గారు, హలో. ఈరోజు విషయం ఏమంటే, గత వారం రోజుల నుంచి ప్రొద్దుటూరు మండల పరిధిలో ఉన్నటువంటి వక్ఫ్ బోర్డు ఆస్తులను పరిశీలించడం జరిగింది. మా పరిశీలనలో వచ్చినటువంటి విషయాలు ఎంఆర్ఓ దృష్టికి తీసుకుపోయి సమస్యల పరిష్కారం కోసము, పోరాడేందుకోసము ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రొద్దుటూరు మండల పరిధిలో గజిట్లో నమోదైనటువంటి వక్ఫ్ ల్యాండ్లు ఇతరుల పేర్ల మీదకి బదలాయించడం కానీ, కొనడం కానీ చట్టరీత్యా నేరము. వారి మీద క్రిమినల్ కేసులు కట్టాలని గజిట్లో చాలా స్పష్టంగా ఉన్నది. ఈరోజు ప్రొద్దుటూరు పరిధిలోగా వక్ఫ్ బోర్డు ఆస్తులు పోయి పరిశీలన చేస్తే అక్కడ ఆక్రమణలు చాలా గురి అయి ఉన్నాయి. బండలు పాతుకోవడాలు, ఇళ్ళు నిర్మించుకోవడాలు, కాలువలు తీసుకోవడాలు, కోర్టులో ఉన్నటువంటి వాటిని అమ్మకాలు, దొంగ పత్రాలు సృష్టించి వాటిని బదలాయించుకునే పరిస్థితులు ఇక్కడ మన ప్రొద్దుటూరు మండలంలో కనిపిస్తూ ఉంది. దీన్ని ఇన్సాఫ్గా మేము సహించేది లేదు. రానున్న కాలంలో దీని మీద పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తాము. గతంలో అనేక సార్లు అధికారులకు ఎన్ని ఫిర్యాదులు చేసినా చెల్లించే పరిస్థితి కనపడడం లేదు. ఈ అధికారులను పరిశీలన చేసేదానికోసము పై అధికారులు ఉన్నారు, కానీ నామకవాస్య ఉన్నారు. వాళ్ళకు అధికారం లేనటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. దీనికి ఇన్సాఫ్గా మేము ఖండిస్తున్నాము. ఇప్పటికైనా అధికారులు కార్యాలయాలు విడిచి వక్ఫ్ బోర్డు ల్యాండ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ అన్నింటినీ సర్వే చేసి ఆన్లైన్లో డిజిటలైజ్ చేసి చుట్టూరు ప్రహారీ గోడలు ఏర్పాటు చేసి సూచిక